హాయ్ సార్. హాయ్ అండి. బిగ్ బాస్ ఫాలో అవుతుంది. ఎలా అనిపిస్తుంది సార్? పర్లేదు, బాగానే ఉంది, చూడవచ్చు. ఇప్పుడు రీఎంట్రీ మీరు ఎవరు? నేను శ్యామల గారు, నూతన్ నాయుడు గారు అనుకుంటున్నాను. నూతన్ నాయుడు కన్ఫామ్ అండి. నూతన్ నాయుడు కన్ఫామ్ అయితే మంచిదే. నూతన్ నాయుడులో ప్లస్ పాయింట్స్ అంటే, ప్లస్ పాయింట్స్ ఆయన ఉంది 1 వీకే 2 వీక్సే కాబట్టి అంతగానో ఏం వచ్చలేదు. ఇంకో 2 వీక్స్ ఉంటే తెలిసే ఉండేది ఫస్ట్లో. నాయుడు వస్తాడని ఎలా అనిపి? నూతన్ నాయుడు వస్తారంటే కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యాన్స్ ఎక్కువ ఓట్లు వేస్తారు అతనికి, అందుకని. హౌస్లో మీకు ఎవరు మంచిగా? కౌశల్. ఫైనల్ వరకు ఎవరు ఉంటారు? కౌశలే ఉంటాడు. ఎలా అనిపిస్తుంది కౌశల్ అని? కౌశల్ అంటే అందరు కలిసి అతను టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు. అవును, గీతామాధురి ఉన్నా కానీ కౌశలే ఎక్కువ, కౌశల్కే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కౌశల్ని టార్గెట్ చేయడం వల్ల కౌశల్ని ఎవరేమన్నా కానీ అది అన్న వాళ్ళకే మైనస్ అవుతుంది. తనీష్ గారు అన్ని డ్రామాలు, అంతా డ్రామాలు, సెంటిమెంట్లు చూడటానికి ఆల్రెడీ సీరియల్లో చూస్తూనే ఉన్నారు సెంటిమెంట్లు. బిగ్ బాస్లో సెంటిమెంట్లు ఎవరికి అవసరం లేదు. టాస్క్లు పెడుతున్నారు కదా, టాస్క్ గురించి మీకు ఎలా? టాస్క్లు బాగానే ఉంటున్నాయి, పర్లేదు టాస్క్లు. లాస్ట్ ఇయర్తో చూసుకుంటే లాస్ట్ ఇయర్ బాగానే ఉన్నాయి, ఈ ఇయర్ బాగానే ఉన్నాయి టాస్క్. నానిగారి గురించి? నానిగారు యాంకరింగ్ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్లో కొంచెం లో ఉన్నా కానీ ఇప్పుడు పుంజుకున్నారు. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. బిగ్ బాస్ చూస్తుంటారా సార్? అప్పుడప్పుడు చూస్తుంటా. ఎలా అనిపిస్తుంది సార్ షో? బాగుంది. నూతన్ నాయుడు రీఎంట్రీ ఉంది, అదే అందరూ నూతన్ నాయుడు గురించి ఎక్స్పెక్ట్ చేశారు, అతనే రీఎంట్రీ వస్తున్నారని. శ్యామల కూడా అనుకున్నారు అనుకున్నారు కానీ ఎక్కువ నూతన్ నాయుడు గురించి ఉండే. నూతన్ నాయుడు ప్లస్ పాయింట్ అంటే అందరికి సపోర్టివ్గా ఉంటాడు, మంచిగా క్యారెక్టర్ బాగుంటుంది. మీకు హౌస్లో ఎవరు మంచిగా అనిపిస్తుంది? హౌస్లో కౌశల్ బాగుంది. ఫైనల్ వరకు ఎవరు ఉండదు? ఏమో అది చెప్పలేము. ఇక బాబు గోవినేర్ గారు అది తెలియదు ఇక మనకు పర్ఫెక్ట్. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి, మెదలడం బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. నూతన్ నాయుడు ఎంట్రీగా ఉండదు. టోటల్గా మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మేడం మీరు బిగ్ బాస్ చూస్తుంటారు? చూస్తుంటానండి. ఎలా ఉంది మేడం? బాగుంది. నూతన్ నాయుడు రీఎంట్రీ మేడం ఎలా ఉంది? నూతన్ నాయుడు రీఎంట్రీ కూడా బాగానే చేశాడండి. అప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా బాగానే ఉంది. రీఎంట్రీ పైన మీరు ఎవరు అనుకున్నారు? మీరు? మేమైతే శ్యామల అనుకున్నాము. నూతన్ నాయుడు ఆవిడే అన్నారని ఆవిడే అనుకున్నాం. ఆవిడ కూడా బాగా చేస్తారు ఆవిడ అనుకున్నాం. ఇప్పుడు హౌస్లో ఎవరు బాగా చేస్తున్నారు? ఇప్పుడు హౌస్లో వచ్చేసి గీతామాధురి బాగా చేస్తున్నారు. అదే రా ఎవరు? బాబు గోవినేని, కౌశల్. కౌశిక్. ఫైనల్ వరకు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఫైనల్ వరకు ఇంకా తెలియదండి. తనీష్ అదే తనీష్ అనుకుంటున్నాండి. హాయ్ సార్. బిగ్ బాస్ చూస్తున్నారు? చేస్తాం. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ చూడలేదు, ఈ సీజన్ నుంచి చూస్తున్నాం. బాగానే ఉంది. నానిగారి హోస్టింగ్ బాగుంది. రీఎంట్రీ తెలియదండి, మీరు చెప్తున్నారు నూతన్ నాయుడు అని, వస్తే బాగుంటుంది. అంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ ఉంది బాగానే. శ్యామల గారి గురించి ఏం చెప్తామండి? ఇంకా నూతన్ నాయుడులో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి? అతను ప్లస్ పాయింట్ అంటే అతను చేసే మామూలుగా ఉంటుంది కదా యాటిట్యూడ్, అది కొంచెం బాగా. టోటల్ హౌస్లో ఎవరు మంచిగా? నాకైతే గీతామాధురి అండి. బాగానే. ఎందుకని? అంటే ఇష్టం, అంటే ఫస్ట్ నుంచి చేసే క్యారెక్టర్ బాగుంది. అంటే కౌశల్ పర్లేదండి, అంటే తన మీద అపార్థంగా నిందలేస్తున్నారు అంతే. అతమించి అనేది టాస్క్లు ఎలా అనిపిస్తుంది? టాస్క్లు బాగానే ఉన్నాయి. బాబు గోవినేని అంటే ఆయన గురుగారు, ఇంకా అంతే, అంతకుమించి అని చెప్పలేను. టోటల్ ఫైనల్ వరకు ఎవరు ఉంటారు? ఫైనల్ వరకు గీతామాధురి అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. Please subscribe. 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 Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.